గోదావరి అనేది రెండవసారి కూడా కొంచెం వరద వస్తూ ఉంటాయి. ఇది ఆందోళన కలిగించే దిక్కులో లేదు, కానీ దేవీపట్నం లేదా పోలవరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు ఉన్నటువంటి కూడా మరి కాస్త ముంపునకు గురైన విషయం వాస్తవం. వారందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్లో తీసుకురావటం, ఇంకా కొంతమంది అయితే వారి గ్రామంలో విడిచిపెట్టి రాకపోయిన వారికి కూడా సహాయ సహకారాలు, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ మందులు, ఇతర భద్రతా సౌకర్యాలు, రవాణా లేని కూడా మరి ఏదో విధంగా వారన్నికి చేర్చడానికి ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లందరూ కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. దీనికి డిశ్చార్జ్ మనకి ఇన్ఫ్లో ఎంత వస్తుందో డిశ్చార్జ్ కూడా అంతే జరుగుతుంది, కాబట్టి మనకి ఏ విధమైనటువంటి మరి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే పంట పొలాలు ఎంతో నష్టపోయినాయని కూడా ఎన్యూమినేట్ చేయడం జరిగింది. దాని సహాయ కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అలాగే హౌస్ డ్యామేజెస్ కూడా ఎన్యూమినేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం అవసరమైనటువంటి చర్యలు మరి ప్రభుత్వం తీసుకుంటుంది. దయచేసి కొన్ని మీడియాలో మాత్రం వ్యతిరేక వార్తలు వస్తూ ఉన్నాయి, దానికి చాలా చింతిస్తున్నాం. ఎందుచేతంటే ముంపున గురైన గ్రామాల్లో సహాయ కార్యక్రమం అందించడానికి ఒక పూట ఒక రోజు ఆలస్యమైనది మాత్రాన వారిని నిర్లక్ష్యం చేశారని భావించడం అది ఏమాత్రం కూడా కలుపుతారు. ఎక్కడైనా ఉంటుంది అంటే తక్షణం ఇమీడియట్గా వెళ్ళిపోయి చేసేదానికి ఒకసారి వీళ్ళు కట్టుకొచ్చుకుంటున్న గ్రామాలు అంగ్రామాలు అవన్నీ కూడా అధికారులు రేయింబాబు చేస్తున్నారు. మీరు ఏ క్షణంలో ఇప్పటికీ వెళ్ళినా మీ అభిప్రాయం కోరుతున్నా మీరు వెళ్ళి చూడండి. ఎక్కడ దేన్ని కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అశ్రద్ధ వహించట్లేదు అనేది ఒకసారి గమనించవలసినటువంటి అవసరం. పెద్దాన్ని మనం రాజకీయం చేయకూడదు. పెద్దాన్ని రాజకీయం చేసినందుకు మాత్రాన మరి ఏదో అవతల వారికి విశేషమైనటువంటి సానుభూతి వస్తుందని మాత్రం ఆశించకండి. ఈ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 100 రోజుల పాలనలో 100% అనుకున్న దానికంటే అటు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రధానంగా ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్న ప్రతి మాట అమలు చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చాలా గౌరవంగా చెప్తున్నాను.